భూమి అనేది గతంలో బతుకు తెరువుకు ఆలంబనగా ఉండేది. నేడు అది డబ్బుకు నిలయమై కామధేనుగా కాసుల పంట పండిస్తుంది. ముఖ్యమంత్రి సదుద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేసిన ఆశించిన ఫలితాలు పూర్తిగా సిద్ధించలేదు. ఆ కార్యక్రమాన్ని అలాగే వదలాల్సిన అవసరం లేదు. రెవెన్యూ చట్టాలలో సమూల మార్పులు చేసి భూ సమగ్ర సర్వే చేపట్టి రికార్డులు సరిచేయడమే మార్గమని పాలకులు గుర్తిస్తే మంచిది. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు ఒక భూ వ్యవహారంలో 1,10,00,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది రెవెన్యూ అధికారులు లంచాలు తీసుకుంటూ పట్టుబడినప్పటికీ భూముల విషయంలో ఇంత భారీ మొత్తం లంచాన్ని తీసుకోవడం వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. కరోనాతో జనజీవనం స్తంభించి ఆర్థిక చక్రం మందగమనంతో సాగుతున్న సమయంలో కూడా ఇంత పెద్ద మొత్తం డబ్బు లంచంగా అడగడం ఇవ్వడం ఆశ్చర్యకరమే. ఈ నేపథ్యంలో రెవెన్యూ చట్టాల సవరణ, భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ శాఖ అవినీతి మరోసారి చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తొలినాళ్లలోనే భూ సంస్కరణలు, రెవెన్యూ చట్టాలపై సిపిఐ ఆధ్వర్యంలో అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అందులో అనేక మంది రిటైర్డ్ IAS అధికారులు, నిపుణులతో చర్చించి పలు నిర్మాణాత్మక సూచనలతో బుక్లెట్ ను ప్రచురించాం. సీఎం కేసీఆర్ కు విజ్ఞాపన పత్రమిచ్చి అఖిల పక్షాలతో, రెవెన్యూ నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయడం సబబుగా ఉంటుందని, కొత్త రాష్ట్రంలోనైనా రెవెన్యూ చట్టాలతో సమూల మార్పులు తేవాలని కోరుతున్నారు. పంతొమ్మిది 1990ల తొలినాళ్ల నుంచి రియల్ ఎస్టేట్ రంగం రెక్కలు తొడిగింది. అది 2000 సంవత్సరం తర్వాత విచ్చలవిడిగా పెరిగిపోయింది. మొదట్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైన రియల్ ఎస్టేట్ దందా ఆ తర్వాత జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు, ఇప్పుడు మండల కేంద్రాల దాకా పాకింది. ఇబ్బడి ముబ్బడిగా డబ్బు కళ్ళబడుతుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నేతలు దీనినే ప్రధాన ఆదాయంగా మార్చుకుని రెవెన్యూ అధికారులను కూడా తమతో కలుపుకుని అడ్డగోలు అక్రమాలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రధానంగా, ఇంకా దాదాపు అన్ని జిల్లాల్లోనూ అధికార పార్టీల అండదండలతో గతంలోనూ నేడు కూడా ప్రభుత్వ భూములతో పాటు ఎన్నో చెరువులు, కుంటల సికం భూములు రియల్ ఎస్టేట్ కబ్జాదారుల పరమైనాయి. హైదరాబాద్లోనే కోకాపేట భూములు, మియాపూర్ భూములు, అలాగే ఇబ్రాహీంపట్నం తదితర చోట్ల వేలాది ఎకరాల భూములు భూదొంగల స్వాధీనమయ్యాయి. డిసెంబర్ 9, 16 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి భూ అంశంపై చర్చించింది. తిరిగి సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఊసే ఎత్తలేదు. సంచలనం సృష్టించిన నయీం గ్యాంగ్స్టర్తో భూములు ఎలా చేతులు మారాయో, ఏకంగా భూములు ఎవరి పరమైనాయో, ఎవరి హస్తం దాగి ఉన్నదో మిస్టరీగా మారిపోయింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి శాసనసభ వేదికగా భూదొంగల పేర్లు బయటపెడతానని, ఎంతటి వారున్నా విడిచిపెట్టేది లేదని ప్రకటించారు. కొంతమంది బడా నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ముఖ్యమంత్రి మౌనంగా ఉండిపోయారు. నయీం డైరీ బహిర్గతం కాకపోవడంతో భూ దొంగలకు లైసెన్స్ ఇచ్చినట్లయింది. ఈ మధ్య బరి తెగించి దొంగ రికార్డులు సృష్టించడానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రభుత్వ భూములు కొన్ని సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్ ఎప్పుడూ ఎక్కడా చేయబడలేదు. ఏది అసాధ్యం కాదనే రీతిలో తహసీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు కోట్ల రూపాయలకు కక్కుర్తిపడి చట్టాలను భూస్థాపితం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెవెన్యూ లీలలకు ఎందుకు హద్దులు లేకుండా పోయాయి? సర్వే నెంబర్ వారీగా సర్వే చేసినా, లేదా వక్ఫ్ బోర్డు స్వాధీనంలో ఉన్న పాత బస్తీలో సర్వే చేసినా ఎవరి భూ కబ్జాలో ఫంక్షన్ హాల్స్ నిర్మించబడ్డాయో తేలిపోతుంది. గతంలో భూస్వాములు పాహానీలలో తమ పేర్లు నమోదు చేసుకుని పెత్తనం చేస్తే ఇప్పుడు ప్రజాప్రతినిధులు దొంగ కబ్జాలు చేసి భూ రికార్డులు మార్చుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సదుద్దేశంతోనే భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టుండొచ్చు. 2017లో భూ రికార్డుల ప్రక్షాళన ద్వారా రాష్ట్రంలో ఇంచు ఇంచుకు భూముల లెక్కలు తేల్చి రికార్డులు సరిచేస్తామని ప్రకటించారు. అప్పుడే అన్ని పార్టీలు కూడా ప్రత్యేక సమావేశం పెట్టాలని కోరినా పట్టించుకోలేదు. తెలంగాణలో 1936లో రీకాస్రా పేరుతో భూ సర్వే చేయబడింది. అందులో అనేక తప్పులు జరిగాయి. సర్వే నెంబర్ వారీగా సమగ్ర సర్వే చేసిన పిదప మాత్రమే రికార్డులు సరిచేయడం సమంజసంగా ఉంటుందని సిపిఐ సూచించినా గమనంలోకి తీసుకోలేదు. అన్ని పాత జిల్లా కేంద్రాలలో ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ భూములలో భవనాల నిర్మాణం కోసం జీవోలు పొందారు. చెరువులు, కుంటలన్నీ అదృశ్యమైనాయి. రియల్ ఎస్టేట్ లాభసాటి దందాగా 3 పువ్వులు 6 కాయలుగా విలసిల్లుతుంది. రెవెన్యూ చట్టాలలో ఎప్పుడు మార్పులు చేస్తారు? కాలయాపనతో మరిన్ని భూములు అన్యాక్రాంతమవడం ఖాయం. కొత్త రాష్ట్రంలో కొత్త చట్టాలు ఆశించిన వారందరికీ ఆశాభంగమే కలిగింది. యదా రాజా తదా ప్రజా అనే సామెతను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం, కానీ నేడది అక్షరాల నిజం. ఒక్క ఉద్యోగులే లంచగొండులా, ప్రజాప్రతినిధులందరూ సత్యపూసలా అనే దానిపై చర్చ జరగాలి. తెలంగాణలో భూతల్లి బందీ అయ్యిందనేది నగ్న సత్యం. పోడు భూముల రైతులు, ఇతర నిరుపేదలు 2 ఎకరాల్లో పొట్టపోసుకుంటూ ఉంటే వారిని ఎలా తొలగించాలనే దురాలోచనలోనే పాలకులుండడం దుర్మార్గం. హరితహారం పేరుతో పోడు భూముల రైతులు ఉసురు పోసుకుంటున్నారు. కేసీఆర్ స్వంత నియోజకవర్గంలోనే రైతు వేదిక నిర్మాణం పేరుతో తన 20 గుంటల భూమిని జబర్దస్తిగా స్వాధీనం చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఓ దళిత రైతు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని బట్టి చట్టాలు సమన్యాయం ఎక్కడ, ఎలా కలిగి ఉన్నాయో తెలుస్తుంది.